ఇక మొత్తానికైతే ఇక టిఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు మాత్రం అంగరంగ వైభవంగా యాదాద్రిలో పూజలు చేసుకున్నారట ఇక మిగిలిన వాళ్ళకైతే లేదు అంటే అటు ప్రతిపక్షాలను పిలవలేదు ఇటు గవర్నర్ అమ్మను పిలవలేదు అటు షినజీ అని పిలువలేదు ఇట్లా ఎవరిని పిలవకుండా వాళ్ళకు వాళ్ళే అది టీఆర్ఎస్ అడ్డ యాదాద్రి గుట్ట అన్నట్టు తయారు చేసిండ్రు పోన్లే భగవంతుడు అన్నీ చూస్తాడు ఎవరు చేసేది వాళ్ళకి చేస్తాడు ఇక ఏడైనా ఉన్నాడు గిది పక్కన పెడితే దళితులకు దళితులకు వారి సాధికారత ప్రతి ఒక్కరు కారులో తిరగాల ఏం చేసైనా వాళ్ళ బతుకులు బాగు చేయాలా అధికారులకు ఇస్తే దుర్వినియోగం జరుగుద్ది ఓ ఎమ్మెల్యే నీ నియోజకవర్గం మొత్తం నువ్వే చూసుకో అర్థమైందా పేదోడికే ప్రాధాన్యత ఇయ్యి పేదోడికే ఫస్ట్ దళిత బంధు వెళ్ళాలి ఒక రెండు బర్రెలు కొనిస్తావా నాలుగు గొర్రెలు కొనిస్తావా ఒక ట్రాక్టర్ కొనిస్తావా ఏం చేస్తావు తెలియదు కానీ వాళ్ళకి ఆ యూనిట్ ఏందని చెప్పు గది ఎంత అవుతుందో అందో చూడు గంతవరకు ఆ యూనిట్ కొని డబ్బులు అయితే ఇయ్యక ఎందుకంటే పాప వాళ్ళకి వాడుకోవడం తెలియదు అనవసరంగా మోసం చేస్తారు మనం కాబట్టి గుండెలో పెట్టి కాపాడుకుంటున్నాం కానీ మిగతా వాళ్ళకి శాత కాదని మస్తు పెద్ద మాటలు ముచ్చట్లు చెప్పి దళితులకు సంబంధించిన దళిత బంధం తీసుకెళ్ళి ఎమ్మెల్యే చేతిలో పెట్టిండ్రు ఏం చేసిండు ఎమ్మెల్యే ఎమ్మెల్యే గీ ఏ నియోజకవర్గం స్టేషన్ గన్పూర్ తెలుసు కదా తాటికొండ రాజ రాసలీలకు కేర్ ఆఫ్ అడ్రస్ గిసారు మనం గీన గురించి మస్తు వీడియోలు చూస్తాం పాపం గీన రా నియోజకవర్గంలో పేదోళ్ళంటే ఎవరో తెలుసా జెడ్పీటీసీలు ఎంపీటీసీలు స్వయాన తమ్ముడు గింతకు మించి అడక్క తినేటోళ్ళు కనవడట్లేదట గి వీళ్ళు పాపం బొచ్చ పెట్టుకొని అడుక్కుంటారట దళితుల్లో తినడానికి తిండి లేదని అయ్యో గవాల నుద్రయ్యాలి కదా అయ్యో ఎమ్మెల్యే తమ్ముడు అయ్యి అడుక్కోవడం ఏంది గి దళిత బంధించి సాయం చేయాలనుకున్నాడట సారు రాజయ్య సారు కొంచెం కూడా బాధ అనిపియట్లే మరీ దోచుకు తింటావా గిట్ల పథకాలను కూడా దోచుకు తింటామేనా ఏం తక్కువైంది నీ తమ్ముడికి దళిత బంధించేంత తక్కువేమైంది ఏమైంది గజెడ్పీటీసీకి ఏం తక్కువైంది ఆ మీరు ఉద్యోగాలు చేసుకుంటారు నాయకులు రాజకీయ నాయకులు తమ్ముళ్ళు పేదోళ్ళ పొట్టలు ఎంత కొడతారు ముఖ్యంగా దళితులదా ఇది ఎక్కడ చేశారు ఇప్పటిదాకా గవి గివి చూసి ఏ ఇట్లలే ఏమో మాట మాట్లాడుతూ ఉంటాడు పాపం కొంచెం సార్కి డీఫాల్ట్ ఉందిలే అనుకున్నాం మరి గింత డీఫాల్టా సౌతా చూడండి ఆంధ్రజ్యోతిలో వచ్చింది అందరు చదవండి ముఖ్యంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం మీరు ఎన్నుకున్న నాయకుడు ఎంత గొప్ప మహానుభావుడో తమ్ముండి జెడ్పీటీసీలను ఉద్దరీయడానికి పనిచేస్తాడు మళ్ళీ ఏమన్నా అంటే మస్తు గుస్సా అవుతారు టిఆర్ఎస్ వాళ్ళే ఇక ఉద్యమకారులు ఇక ఆత్మగౌరవం మొత్తం వీళ్ళ పేరు మీదే ఉంది ఆత్మగౌరవం అని గూగుల్లో టైప్ చేస్తే టీఆర్ఎస్ నాయకులని పర్యాయ పదాలు వచ్చినట్టు చెప్తారు పేదలను కాదని తొలి విడతలోనే లబ్ధి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బంధు ప్రీతి గ్రామ సర్పంచ్ అయిన సోదరుడు సహా మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులకు ఎమ్మెల్యే నిర్ణం నిర్ణయంపై విమర్శల వెలువ జనగామ మార్చ్ ఇరవై ఎనిమిది నిదుపేద దళితులు స్వయం ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టగా కొందరు ప్రజాప్రతినిధులు బంధు ప్రీతితో వ్యవహరిస్తూ ఈ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు ఏ స్థాయిలో ఉన్నవారైనా సరే దశలవారీగా రాష్ట్రంలోని దళితులందరికీ ఈ పథకం కింద పది లక్షల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే అయితే వారి సామాజిక స్థితిగతులను బట్టి ముందుగా నిరుపేదలకు ఈ సాయం అందజేయాలని నిర్ణయించింది దళిత బంధు లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను ఎమ్మెల్యేలకు అప్పగించింది ఈ మేరకు తొలి విడతల లబ్ధిదారుల జాబితాను ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి సమర్పించారు ఇందులో నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సింది పోయి తమ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లతో కూడిన జాబితాను అధికారులకు పంపిస్తున్నారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇలా తొలి జాబితాలోనే తన సొంత తమ్ముడు దళిత బంధు పథకానికి ఎంపిక చేశారు రాజయ్య తమ్ముడు తాటికొండ సురేష్ కుమార్ ప్రస్తుతం స్టేషన్ గన్పూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పదవిలో ఉన్నారు ఓహో అన్న ఎమ్మెల్యే తమ్ముడు సర్పంచ్ వరేవా సర్పంచ్ తమ్ముడికి పాపం సర్పంచ్ నిధులు రావట్లేవేమో గా నిధులైనా ఇవ్వగలేకపోయినా గి దళిత బంధు అయిద్దాం ఏమో రాజయ్య సారు ఆయన ఆయన పేరుతో పాటు మరో ఇద్దరు జెడ్పీటీసీ సభ్యులను కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చారు దీంతో ఎమ్మెల్యే రాజయ్యపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రతిపక్షాలైతే దళిత బంధును టీఆర్ఎస్ బంధుగా మార్చుకోవాలంటూ మండిపడుతున్నారు కాగా ఎమ్మెల్యేల నిర్ణయం ఆమోదయోగ్యంగా లేకపోయినా లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను ప్రభుత్వం వారికే అప్పగించడంతో వారు పంపిన జాబితానే ఖరారు చేయాల్సి వస్తుందని అధికారులు వాపోతున్నారు వాపోవడానికి ఏం లే మీరెందుకు వాపోవాలి అధికారులు చేయాల్సిన పని నాయకులు ఎందుకు చేస్తారు గవాలేంది సెలెక్ట్ చేసేది మీవా మీరాని అడగలేరా నోరు లేదా మీకు లేదా నోరు లేకపోతే ఆ నోరుని లే ఏమైనా ఇచ్చి కుట్టేసిండ్రా అధికారం చేయాల్సిన పని నాయకులు చేస్తే గిట్నే ఉంటుంది ఏ ఏం కేసీఆర్ సారు ఓట్ల కోసం ఎమ్మెల్యే చేతిలో పెట్టినావు అబ్బా గీ వంకతో ఇక వీళ్ళు పోయి ప్రజల్ని కలుస్తారు ప్రజ ప్రజల బాగోగులు తెలుసుకుంటారు అబ్బా తాటికొండ రాజయ్య వచ్చిండు ఇక మా నియోజకవర్గంలో దళితులందరినీ బాత్ ప్ర ఏమంటారు పలకరించిండు ఇక దళిత బంధు మాకు ఇస్తాడు నెక్స్ట్ గుద్దేయడమే కారుకి అనుకున్నావు ఇక వాళ్ళు చేసే ఘనకార్యం ఇది అసలు రాజకీయ నాయకులకు పథకాలకు సంబంధం ఏందబ్బా ఒక ముచ్చట చెప్పు మీ ఇండ్లలో డబ్బులు తెచ్చిస్తాడు మీరు ఇస్తాను మీ భూములు అమ్ముకొని రా మీ ఇంట్లో ఆస్తులు అమ్ముకొనిస్తాను మా ప్రభుత్వ మా ప్రభుత్వ జాగా అమ్మి గా రెండు వేల కోట్లు హుజురాబాద్లో గా అకౌంట్లో వేసిండ్రు ఇప్పుడు ఇప్పుడు గీదెలతబంధుకు కూడా మీకు ఖజానా కాదు మేము ట్యాక్సులు కట్టినాయో మా భూమి అమ్మిన డబ్బుల్లోనో రాజకీయ నాయకుల పెత్తనమేంది అధికారుల దగ్గర ఒక డేటా ఉండాలా అందులో ఏమంటారు ఎవరైతే వైట్ రేషన్ కార్డు ఇక వైట్ రేషన్ కార్డులు కూడా లేవులే అట్లా ఎవరైతే పేద పేద ప్రజలు ఉంటారో పేద దళితులు ఉంటారో కనీసం గా ఫస్ట్ పది లక్షలు ఇస్తున్నామా లేదా బరలిస్తున్నామా గా క్లారిటీ లేకపోయినా కనీసం వాళ్ళని ఎంపిక చేసి జాబితాలోనన్నా వాళ్ళ పేర్లు చూపించాలి గింత దుర్మార్గం ఏంది తమ్ముడు తనోడైతే ఇంకేదో జరుగుద్దు అన్నట్టు అన్ని వాళ్ళకేనా